భగవంతుడు. ఆయన వెళ్ళిపోవాలి అని నిర్ణయం చేసుకున్నాడు అనుకోండి, కోటి మంది వైద్యులు కూడి వచ్చిన కానీ మరణమయ్యడి వ్యాధి మాన్పలేరు. ఆయన వెళ్ళిపోవాలి అని నిర్ణయం తీసుకుంటే హృదయస్థానము నుండి ఆయన లేచిపోయాడు అనుకోండి, ఆయన లేచిపోకుండా ఆపగలిగిన వాడు శరీరము మృత్యువుని పొందకుండా ఆపడం కోటి మంది వైద్యులు చుట్టూ ఉన్నా కూడా సాధ్యం కాదు. ఆయన శరీరము పడిపోవాలని నిర్ణయించుకొని లేచిపోయాడా? అయిపోయిందంతే. ఆయన ఉన్నాడా? అది మంగళప్రదం. దేవాలయంలో చూడండి, ఈశ్వరుడు లోపల ఉన్నాడు, తలుపులు తీసున్నాయంటే గంటలు మోగుతుంటాయి. సుప్రభాతంలో తలుపులు తీయగానే గంటలు కొడతారు. దైవదర్శనం ఆగిపోయిందని గుర్తేమిటి అంటే గంటకి తాడేసి స్తంభానికి కట్టేస్తారు, ఇంకా గంట మోగదు. ఇక్కడ కూడా ఒక గంట మోగుతుంటుంది, లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని. ఆ గంట ఎంతసేపు కొట్టుకుంటుంది అంటే ఇక్కడ ఈశ్వరుడు ఎంతకాలం ఉంటాడో అంతకాలము ఆ గంట మోగుతూ ఉంటుంది. ఆయన లేచిపోతే ఆ గంట ఆగిపోతుంది. అనాహతము, ఆగిపో అంటే ఆగిపోయేది కాదు, కొట్టుకో అంటే కొట్టుకునేది కాదు. ఇన్నేళ్ల నుంచి కొట్టుకుంటున్నావు, ఓ పావుగంట విశ్రాంతి తీసుకో అంటే అదేం ఆగదు. ఇంట్లో చాలా శుభకార్యం పెట్టుకున్నారు, ఆగకుసుమా అంటే దానికి వేళైపోతే అది ఆగకుండా మాందం. మన చేతిలో లేనిది ఈశ్వరుని చేతిలో ఉన్నది. ఆయన ఉన్నంతసేపే మంగళప్రదం. ఆ హృదయమునందు ఎవరు ప్రాణమును నిలబెట్టి మంగళప్రదత్వాన్ని ఇస్తున్నాడో, ఎవరు గౌరవించడానికి కారణమవుతున్నాడో, అసలు ఉన్నది ఉన్నాడు అన్న భావన ఎవరు కల్పిస్తున్నాడో ఆయన ప్రాణవాయువై ఉన్నాడు. ఇక్కడ ఆయన ప్రాణముగా హృదయస్థానమునందు నిలబడలేదనుకోండి, అమంగళకరమైపోయిందంతేది, శవమైపోయింది. కాబట్టి మొదటి ఉపకారము ప్రాణవాయువుగా చేస్తున్నాడు. అది ఇంకెవరు చేస్తారు? భార్య చేస్తుందా, బిడ్డలు చేస్తారా, బంధువులు చేస్తారా, శిష్యులు చేస్తారా, ఎవరు చేస్తారు? ఎవరు చేయరు, అది ఒక్క భగవంతుడే చేస్తాడు. అందుకే రాత్రి నిద్రపోతుండగా మీరు ఈ పుస్తకం చదవండి అంటే ఎవరు పుస్తకం చదవలేరు. రాత్రి నిద్రపోతుండగా ప్రవచనం చేయండి అంటే చెయ్యలేరు. కానీ రాత్రి నిద్రపోతున్నప్పుడు ఊపిరి మన చేత తీయించి విడిచిపెట్టేటట్టుగా చేసిన వాడెవరు? ఆయన లేకపోతే ఆ ఊపిరి లోపలికి వెళ్ళి బయటికి రాదు కదా. అంతటి మహోపకారాన్ని ఆయన చేస్తారు.